हाय व्यूवर्स वेलकम टू आदान स्पोर्ट्स नेन मी होस्ट सुधीर रेड्डी इंडिया वर्सेस न्यूजीलैंड फर्स्ट टी20 इंडिया चला मंची कमबैक इच्चिंदी वार वन साइड चेसुकुंदी अंड रोहित शर्म कैप्टेंसी कूडा विजयवंतंतो मोदलैपोयिंदी मरि इप्पुडु टीम इंडिया न्यूजीलैंड तो सेकंड टी20 लो पोटी पडुतुंदी मरि सेकंड टी20 लो ए टीम गेलुस्तुंदी ए टीम गेलिचे ऐसे एक्कुवगा उन्नायो ओक्कसारि इप्पुडु अनालिसिस चूद्दाम सो ई मैच जरिगेदि कोलकतालो कोलकाता पिच मन अंदर तेलिसिंदे मेन गा बैटिंग कि चाला फेवर गा उंटुंदी ముఖ్యంగా రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాట్స్మెన్స్ కనుక బాగా సెట్ అయితే మాత్రం ఆ పొజిషన్ కి బ్యాండ్ అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి కోల్కతా పిచ్ బ్యాటింగ్ కి చాలా ఫేవర్ మరి ఏ టీం ఎట్లా ఉందో ఒకసారి ఇప్పుడు అనాలసిస్ చూద్దాం సో ఫస్ట్ మనం టీమిండియా ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే టీమ్ లో చాలా చేంజెస్ జరిగాయి విరాట్ కోహ్లీ టీమ్ లో లేడు బట్ టీమ్ ఉన్నంత వరకు చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది అండ్ ఉన్న ప్లేయర్స్ ని రోహిత్ శర్మ చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు అండ్ ఓపెనింగ్ పరంగా మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ మరియు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ మరియు కెప్టెన్ ఇద్దరు ఓపెనింగ్ మాత్రం చాలా గ్రాండ్ గా ఇస్తున్నారు అండ్ కేఎల్ రాహుల్ మాత్రం న్యూజిలాండ్ మీద అతనికి చాలా మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది బ్యాటింగ్ సైడ్ సో బ్యాటింగ్ పరంగా కేఎల్ రాహుల్ స్టెబిలిటీ అనేది అలాగే ఉంటుంది అండ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ లో కూడా 48 రన్స్ చేశాడు అండ్ జస్ట్ లో 50 మిస్ అయ్యాడు కానీ మ్యాచ్ మాత్రం ఇండియా చాలా హ్యాపీగా కంప్లీట్ చేయగలిగింది అండ్ ఇక తర్వాత వచ్చే ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నిజానికి కేఎల్ రాహుల్ త్వరగా ఒట్టాడు కానీ సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు అయితే ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు నిజంగా సూర్యకుమార్ యాదవ్ కూడా వన్ డౌన్ పొజిషన్ కి తానే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని ప్రూవ్ చేసుకుంటున్నాడు అండ్ రాబోయే రోజుల్లో కూడా సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకి చాలా మంచి ఇన్నింగ్స్ ఆడతాడని కూడా అతని బ్యాటింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది సో సెకండ్ టీ20 లో సూర్యకుమార్ యాదవ్ ఎన్ని రన్స్ చేస్తాడని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఫస్ట్ టీ20 లో మనం చూసాం కేవలం 40 బాల్స్ లోనే 62 రన్స్ అందులోనూ 8 ఫోర్లు 3 సిక్సర్లు మిడిల్ ఓవర్స్ లో అయితే మాత్రం స్పిన్నర్స్ మీద అటాకింగ్ ఆడాడండి నిజంగా మ్యాచ్ మొత్తం డైవర్ట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు ఇక తర్వాత రిషబ్ పంత్ అయితే వికెట్ కీపింగ్ అండ్ బ్యాటింగ్ రెండు విధాలుగా టీమ్ కి బెనిఫిట్ అండ్ ఈ మధ్య రిషబ్ పంత్ కీపింగ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్ గా రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉండడం టీమిండియాకి అడ్వాంటేజ్ అండ్ రాహుల్ ద్రావిడ్ కోచ్ లో ఖచ్చితంగా టీమిండియా రాబోయే రోజుల్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని అయితే నాకు అనిపిస్తుంది ఇక తర్వాత శ్రియాస్ అయ్యర్ నిజంగా టీమ్ లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అని చెప్పుకోవచ్చు మెయిన్ గా ఇప్పుడు శ్రియాస్ అయ్యర్ ప్లేస్ ఎలా అయిపోయిందంటే ఆస్ట్రేలియా టీమ్ లో స్టీవ్ స్మిత్ ప్లేస్ ఎలా ఉందో టీ20స్ లో అలా శ్రియాస్ అయ్యర్ ప్లేస్ అయిపోతుంది ఎందుకంటే టీమ్ మొత్తం మంచి ప్లేయర్స్ ఉన్నారు సో శ్రియాస్ అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడ రావాలనేది ఎవరికి అర్థం కావట్లేదు బట్ ఏ పొజిషన్ అయినా శ్రియాస్ అయ్యర్ టీమ్ ని స్టాండర్డ్ గా లీడ్ చేయగలుగుతాడు కాబట్టి శ్రియాస్ అయ్యర్ ఏ పొజిషన్ లో బ్యాటింగ్ చేసినా టీమిండియాకి అయితే ఇబ్బంది ఉండదు ఇక తర్వాత వెంకటేష్ అయ్యర్ కొత్తగా వచ్చాడు కేకేఆర్ టీమ్ తరఫున ఇక ఓపెనింగ్ చేశాడు డైరెక్ట్ టీమిండియా న్యూజిలాండ్ టూర్ కి సెలెక్ట్ అయిపోయాడు సో మొత్తం ఏంటంటే వెంకటేష్ అయ్యర్ తన ఒక కీ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నాడు సో అతను ఒక మంచి ఆల్రౌండర్ సో ఫ్యూచర్ లో హార్దిక్ పాండ్యా వర్సెస్ వెంకటేష్ అయ్యర్ పెద్ద పోటీ జరిగితే ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు అండ్ ఇతని గోల్ కూడా ఒక మంచి ప్లేయర్ ఎదగాలని ఆశిస్తున్నాడు సో వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ తరఫున కూడా చాలా స్ట్రాంగ్ లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ వచ్చింది కానీ త్వరగా కంప్లీట్ చేయాలనుకుని త్వరగా అవుట్ అయిపోయాడు బట్ ఉన్నంత వరకు మాత్రం ఫీల్డ్ లో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు బట్ రోహిత్ శర్మ వెంకటేష్ అయ్యర్ కి బౌలింగ్ ఇచ్చి టెస్ట్ చేయాలి ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచెస్ ఇవి ఇలాంటి మ్యాచెస్ లో హార్దిక్ పాండ్యా లేని లోటు వెంకటేష్ అయ్యర్ ఎంతవరకు కంప్లీట్ చేస్తాడు అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి ఇక తర్వాత అక్షర్ పటేల్ కూడా ఏంటంటే స్పిన్ పిచ్ కానీ స్పిన్ పిచ్ మీద అశ్విన్ కన్నా అక్షర్ పటేల్ కి ఇంకా బాగా టచ్ రావాలి ఎందుకంటే జైపూర్ లో మ్యాచ్ కాబట్టి అలాంటి పిచ్ లో అక్షర్ పటేల్ అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయలేకపోయాడు మరి చూడాలి నెక్స్ట్ మ్యాచెస్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో ఇక తర్వాత అశ్విన్ వయసు అయిపోయిందని అనుకుంటున్నారు కానీ వయసు మాత్రం నెంబర్ పెరిగింది పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు నిజంగా అశ్విన్ బౌలింగ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్ మనం చూసుకోవచ్చు 4 ఓవర్స్ లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇగలిగాడు అండ్ బౌలింగ్ వైజ్ కూడా అశ్విన్ చాలా క్యాపబుల్ గా ఈజీగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు అండ్ నిజంగా మనం చూసుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ లో 4th ఓవర్ లో 2 వికెట్లు తీసి మొత్తం మ్యాచ్ టర్న్ చేశాడని చెప్పుకోవాలి ఇక తర్వాత భువనేశ్వర్ కుమార్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు భువనేశ్వర్ కుమార్ ఏంటంటే మెయిన్ గా ఇండియన్ పిచ్చెస్ మీద భువనేశ్వర్ కుమార్ ద కింగ్ అని చెప్పుకోవచ్చు టీమ్ లో బుమ్రా లాంటి ప్లేయర్ లేకపోయినప్పటికీ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు డెత్ ఓవర్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాడనే నమ్మకాన్ని టీమ్ కి ఇచ్చాడు అండ్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇగలిగాడు ఇక తర్వాత దీపక్ చహర్ మాత్రం శ్రీలంక టూర్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేశాడో మనం చూసాం అండ్ బౌలింగ్ వైజ్ బ్యాటింగ్ వైజ్ రెండు విధాలుగా టీమ్ కి ద బెస్ట్ ఆల్రౌండర్ అనేది మనకు తెలిసిందే ఇక చివరిగా సిరాజ్ నిజంగా టీ20స్ లోకి రావడం ఇండియాకి చాలా బెనిఫిట్ అండ్ ముఖ్యంగా అది కూడా ఇండియన్ పిచ్చెస్ మీద సిరాజ్ కి ఎంత ప్రాక్టీస్ జరిగితే ఇంకా అంత బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా టీమిండియా ప్లేయింగ్ 11 వచ్చేసి కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ శ్రియాస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ అక్షర్ పటేల్ అశ్విన్ భువనేశ్వర్ కుమార్ దీపక్ చహర్ సిరాజ్ అండ్ టీమిండియాలో మొత్తం 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు 2 స్పిన్నర్స్ ఉన్నారు సో అక్షర్ పటేల్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని టీంలో తన ప్లేస్ ని బాగా కంటిన్యూ చేసుకోగలిగితే ఇంకా బాగుంటుందన్న అభిప్రాయం అండ్ మొత్తంగా ఒకవేళ టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కోల్కతా పిచ్ వచ్చేసి బ్యాటింగ్ పిచ్ సో 180+ రన్స్ అయితే ఇండియా స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి
మరి ఇప్పుడు న్యూజిలాండ్ టీం ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఏంటి, గెలవడానికి ఎంతవర ఛాన్సెస్ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు అనాలసిస్ చూద్దాం. ఇక తర్వాత న్యూజిలాండ్ టీం, న్యూజిలాండ్ టీం ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా గుప్తిల్ మరియు మిచెల్. లాస్ట్ మ్యాచ్ లో మిచెల్ తొందరగా ఔటాడు, బట్ టీ20 వరల్డ్ కప్ లో మిచెల్ ఎలాంటి రోల్ ప్లే చేశాడో మనం అందరం చూసాం. సో డెత్ ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేసే స్టాండర్డ్స్ ఇతని దగ్గర ఉన్నాయి. అండ్ గుప్తిల్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మిచెల్ త్వరగా ఔటయ్యాక చప్మ్యాన్ మరియు గుప్తిల్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ వీళ్ళిద్దరు 100 రన్ పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేయగలిగారంటే వీళ్ళకి ఇండియన్ పిచ్చెస్ మీద ఎంత పట్టుందో అక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ గుప్తిల్ మాత్రం నిజంగా డెత్ ఓవర్స్ లో చాలా డేంజర్ ప్లేయర్. అండ్ లాస్ట్ మ్యాచ్ లో 70 రన్స్ చేశాడంటే ఎంత బాగా బ్యాటింగ్ చేశాడు అక్కడ తెలుస్తుంది. ఇక చెప్మ్యాన్ కూడా మనం చూసుకోవచ్చు, 63 రన్స్ చేశాడు, బట్ అశ్విన్ అద్భుతమైన స్పిన్ వేయడంతో క్లీన్ బౌల్ అయి వెనుదిరిగాడు. ఇక తర్వాత గ్లెన్ ఫిలిప్స్ ఏంటంటే కొంచెం ఇండియన్ పిచ్చెస్ మీద అతనికి బ్యాటింగ్ అనేది చాలా తడబడుతున్నాడు. సో బ్యాటింగ్ వైజ్ మనం చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ అటు ఇటుగా ఉన్నాడు, బట్ ఫేస్ బౌలింగ్ లో మాత్రం న్యూజిలాండ్ రారాజు అని అయితే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత టీమ్ సర్ఫ్రెట్ వచ్చేసి వికెట్ కీపర్ అండ్ కీపింగ్ వైజ్ ఓకే, బట్ బ్యాటింగ్ వైజ్ మాత్రం వచ్చిన ఛాన్సెస్ ని సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఇక తర్వాత రచిన్ రవీంద్ర కూడా కొత్తగా వచ్చాడు. అండ్ ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అండ్ రెండు విధాలుగా టీమ్ కి బెనిఫిట్, బట్ లాస్ట్ మ్యాచ్ లో ఎందుకో ఇతనికి స్పిన్ అనేది ఇవ్వలేదు. అట్లీస్ట్ ఇతనికి ఆల్రౌండర్ కదా, టెస్ట్ చేసుకుంటే బాగుండు. టీమిండియాలో వెంకటేష్ అయ్యర్కి ఛాన్స్ రాలేదు, అండ్ న్యూజిలాండ్ టీమ్ లో రచిన్ రవీంద్ర కూడా ఛాన్స్ రాలేదు. వీళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చి వీళ్ళ క్యాపబిలిటీస్ టెస్ట్ చేసుకుంటే బాగుండు. ఇక తర్వాత మిచెల్ శాండర్ మాత్రం బౌలింగ్ వైజ్ ఓకే, ఎందుకంటే 4 ఓవర్స్ లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ దిగలేడు, బట్ ఇంపార్టెంట్ టైంలో మాత్రం టీమ్ స్కోర్ ని బాగా కంట్రోల్ చేశారు. అసలు ఆ మ్యాచ్ మనం టీమిండియా మాక్సిమం 16-17 ఓవర్స్ లో కంప్లీట్ చేసుకుంటుందంటే శాండర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వచ్చింది. సో శాండర్ కీ రోల్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత సౌతీ మాత్రం ప్రజెంట్ న్యూజిలాండ్ టీం కెప్టెన్సీ వైజ్ మాత్రం టీంని బాగా లీడ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే డెత్ ఓవర్స్ వరకు మ్యాచ్ లాగలిగాడంటే టీమిండియా ఎంత స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ కెప్టెన్సీ చాలా బాగుందని అర్థమైపోతుంది. బట్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా న్యూజిలాండ్కి కొంచెం బాగా సపోర్ట్ చేస్తే ఎలాంటి టోటల్ అయినా బౌలర్స్గా వీళ్ళు డిఫెండ్ చేయగలుగుతారు. ఇక తర్వాత అస్టెల్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అండ్ స్పిన్ వైజ్ ఓకే, అండ్ ఇతను బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు. ఇక తర్వాత ఫెర్గ్యూసన్ కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ టీంలోకి యాడ్ అయ్యాడు, అండ్ అడమ్ మిలియన్ బదులు ఫెర్గ్యూసన్ ని తీసుకోవడం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫెర్గ్యూసన్ యార్కర్స్ కూడా చాలా బాగా వేస్తాడు, అండ్ నిజంగా డెత్ ఓవర్స్ చాలా బాగా డీల్ చేసే క్యాపబిలిటీ తన దగ్గర ఉంది. ఇక చివరిగా ట్రెంట్ బోల్ట్ కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్, బౌలింగ్ వైజ్ చాలా స్ట్రాంగ్. సో మొత్తంగా న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే గుప్తిల్, మిచెల్, చెప్మ్యాన్, గ్లెన్ ఫిలిప్స్, ఇక సేఫ్రెడ్, రచిన్ రవీంద్ర, శాండర్, సౌతీ, అస్టెల్, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బోల్ట్, అండ్ మొత్తం న్యూజిలాండ్ టీంలో 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 3 స్పిన్నర్స్ ఉన్నారు. యావరేజ్గా వీళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180 వరకు చేసుకుంటే బెనిఫిట్, ఒకవేళ ఇంకా చేజింగ్ వరకు వస్తే 190 రన్స్ అయితే వీళ్ళు చేజ్ చేయాల్సి వస్తుంది. మరి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ టీ20 హోరాహోరీగా ఉండబోతుంది. మ్యాచ్ మొత్తం టీ20 బ్లాస్టే, ఎందుకంటే మొత్తం బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో నా అనాలిసిస్ ప్రకారం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండు టీమ్స్ పోటీ పడితే టీమిండియానే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అయితే నేను మెన్షన్ చేస్తాను. సో క్రికెట్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్స్ పరంగా, అనాలిసిస్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. క్రికెట్ అప్డేట్స్ అక్కడ చాలా రెగ్యులర్గా ఉంటాయి. అండ్ మరిన్ని లాంటి అప్డేట్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.